వెళ్దామని అక్కడ నుంచి వచ్చి సాయంత్రం వెళ్ళాను సార్. అక్కడ హరిప్రియ మేడం వాళ్ళు ఉన్నారు, కుమల నరసింహారావు సార్ అని ఉన్నారు. వాళ్ళు సేమ్ ఇలాగే కూర్చోమని చెప్పారు సార్. కూర్చున్నాను హాయిగా. నాకు దానికంటే ముందు వాళ్ళ ప్రేమ ఆప్యాయతలు బాగా అనిపించినాయి సార్. నేను ఏదో మామూలు స్థితిలో ఉన్నప్పటికీ కూడా కూర్చోండి సార్, రండి సార్ అని మంచి ప్రేమతో మాట్లాడారు సార్. ఓహో, ఈ ధ్యానం వల్ల ఇట్లా మారుతారా మనుషులు, ఈ రకంగా ఉంటుందా ప్రేమతత్వం, ఇది కావాలి నాకు అని చెప్పేసి అలాగే కూర్చున్నాను సార్. అయితే ఏం లేదు, మార్నింగ్ 5 to 7 ఉంటుంది, ఈవినింగ్ కూడా 6 to 8 వరకు నడుస్తుంటుంది అని చెప్పాడు సార్. సరే అని చెప్పేసి నేను అర్లీ మార్నింగ్, నేను ఓల్డ్ బస్టాండ్లో ఈ కింది బజార్ ఏరియాలో ఉంటాను సార్, అక్కడి నుంచి అర్లీ మార్నింగ్ నేను 4 గంటలకు లేచి స్నానం కార్యకృత్యాలు స్నానం చేసి కరెక్ట్గా 5 గంటలకు అక్కడికి వెళ్ళేవాడిని సార్. అలా 5 to 7 వరకే కళ్ళు మూసుకొని తెరిచేవాళ్ళం కాదు సార్. అలా తెలియకుండానే ఆ ధ్యానంలో ఉంటే సార్ నాలో మార్పు, మాట తీరు మారిపోయింది సార్. నాకు ఎవరన్నా ఏమన్నా అంటే కూడా కొంచెం ఏమనిపా ఇట్లనే అంటుంటారు కదా, అంతకుముందు అప్పుడే రెస్పాండ్ అయ్యేవాడిని సార్ నేను, ఏంది అటెంటివ్ అని. అలా మనిషి లోపల మార్పులు రావడం జరిగింది సార్. దాని వెనకాల మళ్ళీ తర్వాత ఓ 15-20 రోజుల తర్వాత శాకాహార ర్యాలీ తీస్తున్నాము, రండి సార్, సారీ సాయిబాబు గుడి దాకా ఓల్డ్ బస్ స్టాండ్ నుంచి అని చెప్పారు హరిప్రియ. కానీ నాకు అప్పటికి మాంసాహారిని సార్ నేను, అరే ఇదేంది పరీక్ష, మళ్ళా మాంసం తిన్నాము మరి ఇది ఎట్లా అంటే, మా భార్య ఎన్నోసారి మా భార్య మాంసం తినేది కాదు, కానీ ఆమె తినక నేను ఆమెను ఫోర్స్ చేసేవాడిని తినమని, కానీ ఆమె తినలేదు. అయితే సమయం వచ్చింది, ఈరోజు ధ్యాన ర్యాలీ ఉంది అని ఆమెకు చెప్తే ఆమె నవ్వుతుంది లోపల లోపలనే. ఇప్పుడు నాకేమో అంతకుముందు తినము అని అనేవాడు, ఇప్పుడు ఆయననే ఏమంటాడో చూద్దామని నవ్వుతుంది. ఇక అప్పుడు చూసుకోండి అక్కడ హింస చూడో స్లోగన్స్ ఉన్నాయి సార్, హంస పక్కడ కొన్ని స్లోగన్స్ చూస్తుంటే అవన్నీ ఇప్పుడు నేను పలికి తినే బయట వాళ్ళు చూస్తారు, నేను ఎలా పలకాలి, మళ్ళీ ఏం సార్ నువ్వు తింటావు కదా మరి చెప్తున్నావు అయితేనే అంటారేమో, అప్పుడు ఆలోచన స్టార్ట్ అయింది సార్. కానీ ఏదో ఉంది ఇందులో, నాకు అవసరం లేదని దీని ఇది నాకు అవసరం లేదేమో, ప్రకృతి నాకు ఇట్లా ఇది ఈ దారిలో తీసుకొస్తుందేమో అని చెప్పేసి అప్పుడే మా అమ్మకు ఫోన్ చేసి, అమ్మ నేను ఈ రోజు నుంచి మాంసం బంద్ చేస్తున్నాను, నాకు ఇక అంటే ఏం పెట్టా సడన్గా గదేం నిర్ణయం రా అని అనేది. అయితే లేదమ్మా నేను ఎందుకో ఈ ధ్యానం ప్రోగ్రాంలో నేను అటెండ్ అవుతున్నా, నాకు ఎందుకో ఇది అగ్ని పరీక్షలాగా కనబడుతుంది, ఇక నేను నన్ను ఏమనుకోకుండా మీరు బంద్ చేస్తున్నాను చెప్పాను సార్. అప్పుడే ఆ రోజే హర్ట్ఫుల్గా కంప్లీట్గా బంద్ చేస్తాను ఫిక్స్ అయినాను సార్. అయితే మాంసాహారం బంద్ చేస్తున్న దాని వెనకాల నాకు ఇక మనసు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది సార్, ధ్యానము అది రెండు కలిస్తే అరే ఇది బాగుందని. ఇప్పటికీ 4 సంవత్సరాలు అయిపోయింది సార్, 5వ సంవత్సరం గడుస్తుంది. ఎక్కడ గొడవలు కానీ ఏమి కానీ ఎవరైనా అంటే తట్టుకునే శక్తి అన్నీ మళ్ళీ మానసికంగా కూడా ప్రశాంతంగా ఇంట్లో ప్రశాంత